పశ్చిమ గోదావరి జిల్లా వీరవాజరం హిందూ శ్మశానంలో నిరాశ్రయులైన వృద్ధ జంట మురి అప్పారావు భార్య కన్నమ్మల దీన పరిస్థితిపై మీడియా సహకారంతో వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించి స్థానిక ఎస్ఐ రమేష్ ఎంపీటీసీ గుల్లిపల్లి విజయలక్ష్మి వార్డు మెంబర్ కందుల సురేష్ ఆర్ఐ నారాయణ నాలం శివ జనసైనికులు మణికంఠ గిరీష్ సహకారంతో వృద్ధులకు మోక్షం కలిగించారు స్థానిక తులసి కళ్యాణ మండపంలో వారికి షెల్టర్ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది మురి అప్పారావు ఎస్ఐ రమేష్ క్షవరం చేయించి స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి ఆటో ద్వారా కళ్యాణ మండపం వద్దకు తరలించారు వీరవసరం గ్రామ సర్పంచ్ చిక్కులే మంగతాయారు మాట్లాడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను తన చేతులతో మోచిన ఎస్ఐ రమేష్ ను అభినందిస్తూ మానవత్వం మిగిలిందని ఈ సంఘటన తెలిసిన వెంటనే తను ఎంతో బాధించిందని గ్రామంలో ఇటువంటి సంఘటన ఏమైనా జరిగితే గనక తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తానని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం అండి మన వీరవసరం గ్రామానికి సంబంధించిన మురి అప్పారావు గారు అని ఒక వయోవృద్ధుడు ఆయన భార్యతో కలిసి తన సొంత ఇల్లు ఏదో ఆర్థిక పరిస్థితులు బాగోక అమ్మేసుకోవడం వలన వాళ్ళకి ఉండడానికి నిధులు నీడలేక ఈ వీరవసరం సంబంధించిన శ్మశానాల్లో ఒక గత 5-4 నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారని గమనించిన నక్కెల వెంకట అనే ఒక సోషల్ యాక్టివిస్టు నక్కెల శివరామ్ గారు అనే సోషల్ యాక్టివిస్ట్ గారు గమనించి మనకి తెలియజేయడం జరిగిందండి దీని మీద మేము వెరిఫై చేస్తే పాపం వాళ్ళకి పెన్షన్ కానీ ఎటువంటి ఆధారం కానీ లేక హక్కును చేసుకునేవాళ్ళు కూడా లేక చాలా బాధపడత హృదయంతో ఇక్కడ జీవనాన్ని వెళ్ళగెత్తుతున్నారని తెలియజేసి గ్రామస్తులు అందరూ సహకారంతో వారికి వారిని ఒక దారి మంచి గృహ వసతి కల్పించాలని చెప్పి మన వీరవాసరం మండలంలో సంబంధించిన తులసి ఫంక్షన్ హాల్ ఓనర్ గారు రాంబాబు గారు ఆధ్వర్యంలో ఆయన వారికి ఒక ఉండడానికి ఒక రూము అది ఇచ్చి భోజనం కూడా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇలాంటి మంచి పని చేయడానికి సహకరించిన నక్కెల శివగారు కానీ లేదంటే గ్రామస్తులు పెద్దలు మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీడియా సోదరులు మా దృష్టికి తీసుకొస్తే అధికారికంగా ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా సహకారం అందించాలంటే ముందుకు వచ్చి మేము సహకరించడం జరుగుతుంది ఇలాంటి విషయాలని ప్రజలందరం ముందు తెలియజేసినందుకు మీడియా వారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను నక్కెల శివరామకృష్ణ గారు సామాజిక కార్యకర్త ఆయన ఒక వెల్మ గ్రూప్లో పోస్ట్ చేయగానే నేను ఏంటి పరిస్థితి అని అడిగితే ఇలా ఉంది అని చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి చూడడం జరిగిందండి అసలు అతనైతే నిజంగా చాలా దీనస్థితిలోనే ఉన్నాడు కన్న తల్లిదండ్రులకు కూడా మనం ఒక పూట తిండి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని ఆలోచిస్తే అది చాలా చాలా దారుణం అతనికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ అతను గత 6 నెలలు బట్టి ఒక శ్మశాన వాటిక దగ్గర అంటే చనిపోయిన తర్వాత మనం శ్మశాన వాటికి తీసుకొస్తాము కానీ అతను బతుకుండగానే ఆ శ్మశానం దగ్గరే జీవనం సాగిస్తూ ఉండడం చాలా దౌర్భాగ్యం ఇటువంటి ఒక పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన శివరామకృష్ణ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే అతను మీడియా గ్రూపుల్లోనూ మా స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే స్థానిక ఎస్ఐ గారు కూడా వెంటనే వచ్చి వారికి ఇమీడియట్గా ఉండడానికి ఒక గృహ వసతి భోజన వసతి కల్పించినందుకు మా ఎస్ఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతో కొంత మానవ విలువలతో మనం బతకాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎవరమైనా సరే ముసలివాళ్ళం అవుతాము కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగాను మరో వ్యక్తిగత కారణంగాను తల్లిదండ్రులను దూరం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి వెంటనే స్పందించి ఎస్ఐ గారు కానీ శివరామకృష్ణ గారు కానీ ఇంకా మా గ్రామ ప్రధలు కందుల సురేష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మీడియా వారు కూడా వెంటనే స్పందించి అసలు ఇక్కడ ఏం జరిగింది అని వాళ్ళు కూడా రావడం వాళ్ళకి కూడా నేను మీడియా వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా జరగకూడదు మానవత్వంతో మనందరం స్పందించాలి దయచేసి వీరవసరంలోనే కాదు ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఇటువంటి ఒక దీనస్థితిలో ఉండే వృద్ధులకి మనం సహాయం చేయాలి ఎక్కడేం జరిగినా తెలియచేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే స్పందించి వాళ్ళకి ఎంతో కొంత సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామస్తులందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన వీరవసరం గ్రామంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగిందని విన్నాను ఆ సంఘటన విన్న దానికంటే నేను బాధపడింది ఎక్కువ ఉంది
विषय एंटे वीरवाश्रम श्मशान वाटिक वृद्ध दंपत मरी को अड़े वो अड़ निवास उ कारण वो किलू चूड़क पड़ने विना असल मन ये समाज में ब्रतकतना ये रकंद भारत देश में एला विवल तो ब्रतकतना अने आलोचते मन एक्ड़ो वेरे कंट्री उल्कंटे हीन ब्रतकनामेमो एंकंटे जन्म तीदल ने चूड़ लेने परस्थित पिल रेपट वार पथिते तीदल चूड़ लेने वारी इपड़ना वाल पिल ये रकंद वाल आलोचन रिसीव चुस्कोर अने आलोचि चला बाधाकर उसे दारेवा सर इबंध वार पीलि वारी कड़क नि अंपी वारे सौकर्य चूसे परस्थित मन भारत देश में अट्ठाटी पाई कड़ना तलदुने श्मशान वाटक पंपे अस मुझे ये रकंद मन ब्रतकल तलरपोता अर्थम काव दयचे इटे आलोचन पिलू अट आचन विरमितुँ मन की जन्मनिच्ची मनल इंत प्रयोजक वारे मन इंते विव अने प्रश्न चूडा इबंधे माला वाल अलवर्टी मैं अडाप्टी वाली वील्ला दाटे सौकर्य मैं चूसक अंत गा दयचे इटंट आलोचन के तीदल इबंध पड़ता समाजा की मेर अवान कंटारने ना को दयचे वाल बिडल एक्ना सर वी वार सौकर्य जीवता इवें इधी ना ओक अभिलाष एंकंटे इटंट तलदू एवरकोर वाल आकली आकली रोडते अभी वाल तलवंपले काबटे नेला तपा अभी वार पट तल पट एद्ध उ वार जीवता वाल जीवता वार जीवाल चूड़ लेने परस्थित मैं वेल्लिपोतनामंटे इंका मुंदु मुंदु मनुष्य जीवता ये रकंगा मुख्य एसई गारिकी ग्रामस्थुलंता अक्कडिकोच्चारु वारंदरिकी कूडा पेर पेरना ना यॉक्क धन्यवादालु एंदुकंटे आ वृद्धुलिद्दर्नी कूडा मरी तुलसी कल्याण मंटपम दग्गरिकी पंपिंची शेल्टर एर्पट चेसिनटुवंटि तुलसी रामबाबू गारिकी कूडा ना यॉक्क धन्यवादालंडी ఎందుకంటే ఇటువంటి సర్వీసులు మీరు చాలా చేస్తున్నారు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు వృద్ధుల పట్ల మీరు చాలా ఉన్నత భావాలతో ముందుకు వెళ్తున్నారు వృద్ధులందరికీ భోజనాలై పంపిస్తూ చాలా సర్వీసులు చేస్తున్నారు అదే విధంగా మరి శివగారికి అలాగే అక్కడ లోకల్ గా వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఇటువంటి ఏమైనా ఉంటే గనుక నాకు కూడా కొంచెం తెలియపరిస్తే వారికి నా వంతు సహాయం నేను అందరి की కూడా తెలియజేస్తా వారికి ఏదైనా అవసరం అయితే నా సహాయం కూడా చేస్తాను నాకు కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ హిందూ శ్మశాన వాటికలో గత 6 నెలలుగా ఒక వ్యక్తి మనలాగే మానవ జన్మ ఎత్తి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ చలిలోనే వర్షంలోనే ఎండలోనే ఇలాగా బతుకుతున్నాడు నేను గత 3 నెలల నుంచి టిఫిన్ ఇచ్చి పొద్దున్నే ఇక పని చేయిస్తాను శ్మశానంలో చేస్తున్నాను నాకు ఏని కనబడట్లేదు ఏంటి అని చెప్పి డౌట్ వచ్చే రోజు అడిగితే ఇక్కడ ఈ షెడ్ లోని మూల పడిపోయి ఉన్నాడు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి ఇన్ని ఏదో విధంగా మంచి జీవనం మళ్ళాగా మానవ జన్మ ఎత్తాడు మనం కూడా వృద్ధాప్యంలోకి వెళ్తాం వృద్ధాప్యంలో ఈ స్థితి ఉండకూడదని చెప్పి నేను చెల్లించి వెంటనే మన మీడియా సోదరులకి మన మీడియా గ్రూప్లో తెలియపరచడం జరిగింది అదే విధంగా వెంటనే నిమిషాల్లో స్పందించి మీడియా మిత్రులు రావడం జరిగింది పోలీస్ ఉన్నతాధికారులకు కానీ అందరికీ చెప్పారు ఎస్ఐ గారు కూడా బాగా స్పందించి వచ్చి నిజంగా ఒక తల్లిదండ్రిని ఎలాగైతే తీసుకెళ్తారో అలాగే ఎస్ఐ గారు చేతులతో ఎత్తుకొని భుజం మీద ఆటోలు ఎక్కించారు అదే తెలిసిన వెంటనే మన ఎంపీటీసీ గుల్పిలి విజయలక్ష్మి గారు కానీ కందుల సురేష్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి అల్పాహారం ఇచ్చి ఆదుకున్నారు ఇలాగే మన గ్రామంలో ఎటువంటి అయినా మన అందరం ఆదుకొని ఇలాగే ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని మన సాయం మనం చేస్తే మన మానవ జన్మగా ఒక సంతృప్తి ఉంటదని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి